मुख्य अतिथि का वी मुनुगोडु नियोजकवर्गंलो प्रचार कांग्रेस सीनियर नायक पटेल रमेश रेड्डी मुनुगोडु नियोजकवर्ग चंडूर मंडलंलो एन्निकल प्रचार चंडूर मंडलं चामलपल्ली ग्रामानिकि एन्निकल प्रचारानिकि वच्चिन कोमटिरेड्डी राजगोपाल रेड्डी की घन स्वागतं पलिकिन ग्रामस्थुलु कोमटिरेड्डी राजगोपाल रेड्डी तो पाटु प्रचारंलो पाल्गोन्न चंडूर मंडल सीपीए कार्यदर्शि सतीश यूथ कांग्रेस नायकुलु चंडूरु मंडल सीपीए कांग्रेस मुख्य नायकुलु राजकीयाल्लो इलांटि मनुषुलु दोरकडं चाला कष्टं अलांटि मनिषिनि मनं ब्रतिकिंचुकुंटेने भविष्यत्तु राजकीयालु ई प्रांत भविष्यत्तु तेलंगाण भविष्यत्तु बागुंटुंदि कोंतमंदि नायकुलु वीरि नुंडि स्फूर्ति पोंदि राजकीयाल्लोकि वस्तारु अनि पेर्कोन्नारु మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినందుకు మనకు ఎంతో సంతోషం ఉంది. అదే విధంగా మన తామలపల్లి ఎంతో పనులు అభివృద్ధి కాలే ఎంతో పోయినాయి. మన ఎమ్మెల్యే పదవికి తేగం చేసినటువంటి ఘనత మన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి తేగం చేసి ఎమ్మెల్యే పదవి వదులుకుండు సార్ పదవి వదులుకున్నాకనే మన మునుగోడు అభివృద్ధి అయినది. మన తామని ఘనత ఒకసారి పదవి పోయిందంటే ఎంతో బాధపడి కోటకు ఎత్తులో పోయి పదవి కొనుకొచ్చుకుంటాం. అటువంటి ఘనత రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి ఎమ్మెల్యేకు పదవికి తేగం చేసి ఉన్నతమ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిండు మన తామలపల్లిని దృష్టిలో పెట్టుకుండు మీకు ఏం కావాలన్న సారు ఎమ్మెల్యే గారు సారు మినిస్టర్ అవుతాడు. నేను ఒక దళిత బిడ్డని చెప్తున్నా సార్కు ఓటేసి అధిక మిగారు తోటి గెలిపించి మునుగోడు గడ్డ మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అద్భుతమైన రీతిలో స్వాగతం పలికిన ఈ గ్రామ పెద్దలందరికీ ముఖ్యంగా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి నాయకుడు మీకు దొరకడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మాకు అలాంటి నాయకుడు లేడని చెప్పి ఈ నల్గొండ జిల్లాల మిగిలిన నియోజకవర్గాలల్లో బాధపడే పరిస్థితి. ఎందుకని ఈ మాట అంటున్నా అంటే ఒక దమ్మున్న నాయకుడు ఒక మానవతావాది ఒక అభివృద్ధి ఆలోచన ఉన్న వ్యక్తి అంటే ఈ మునుగోడు లాంటి మారుమూల ప్రాంతానికి అలాంటి నాయకుడు గనక ఒక మంచి పొజిషన్లో ఉంటే ఈ ప్రాంత ప్రజల బాధలు తీర్చే అవకాశం కూడా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 30 సంవత్సరాలుగా నాకు రాజగోపాల్ రెడ్డి గారితో పరిచయం ఉంది. ఆయన అధికారం ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా కూడా మరి ఎక్కడ ఆపద ఉంటే అక్కడ వచ్చి పనిచేసే తత్వం ఉన్న నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. పోయినసారి కూడా మీరు చూసిండ్రు కేవలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఈ రోజులల్లా ఫెవికాల్ లాగా ముడ్డికి ఫెవికాల్ రాసుకొని ఎమ్మెల్యే సీట్ మీద కూర్చుంటున్న రోజులు. మీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని చూడండి, బలవంతంగా నెట్టినా కూడా ఆ సీట్ల నుంచి దిగే పరిస్థితి లేదు. అయినా కూడా ఈనాడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి నిధులు ఇస్తలేదు. ఏదైతే హుజూరాబాద్ లో మరి అక్కడ రిజైన్ చేస్తేనే అభివృద్ధి జరిగిందనే కాన్సెప్ట్ తోటి కేవలం మీకోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత పేదల కోసం తన పదవిని కూడా త్యాగం చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. అలాంటి మంచి వ్యక్తిని కనుక రేపు గెలిపిస్తే రేపు ఈరోజు రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గాలి ఉన్నది. రేపకుంటా మీ ఆశీర్వాదంతో గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా నా అంచనా ప్రకారం రేపు కాబోయే కొత్త కేబినెట్ లో ఒక మంచి మంత్రిగా ఉండబోతుండు. ఈ ప్రాంతానికి కొట్లాడి నిధులు తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాడు కాబట్టి అమ్మ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక మంచి మనిషిని ఎన్నుకునే సాంప్రదాయానికి మీరు నాంది పలకండి. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి చేయలే, కానీ ఇప్పుడు నోట్ల సంచులతో వస్తున్నారు, డబ్బులతో వస్తున్నారు. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఏం బాధలేదు, ఆ పైసలన్నీ మనే. అంతకుముందు మీ ఎమ్మెల్యే గారు హాస్టల్ వార్డెన్ గా సస్పెండ్ అయ్యిండు, ఇవాళ 100 కోట్లకు వచ్చిండు. డబ్బులు తీసుకోండి, అంగిలాగు బాగుంటే కూడా ఉడబిక్కోండి, అంగిలాగు కూడా తీసుకోండి.
అవి కూడా మన ఒక చిన్న టవల్ కట్టుకునేదానికి ఇచ్చి పంపియండి. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఎందుకంటే రాజకీయాలలో ఇలాంటి మనుషులు దొరకడం కష్టం. అలాంటి మనుషుల్ని మనం బతికించుకుంటే భవిష్యత్తు రాజకీయాలు, ఈ ప్రాంత భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు కూడా బాగుంటది. ఇంకా కొంతమంది నాయకులు వీరి నుంచి స్ఫూర్తి పొంది కూడా వస్తారు. కాబట్టి రాబోయే రోజులలో రాజగోపాల్ రెడ్డి గారి చెయ్యి గుర్తుకు ఓటేసి అందరూ గెలిపియాలని తెలియజేస్తూ అందరూ ఒకసారి చేతులు లేపండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, రాజగోపాల్ రెడ్డి గారు చెయ్యి గుర్తుకే. వర్ధిరాలి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.